ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ జ్ఞానయజ్ఞాన్ని మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్పవాక్యాలను కలిసి పలికి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాస ధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాది వరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సమస్త పాప క్షయార్థం సనాతన ఆర్ష ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం గో సంరక్షణార్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం చ శ్రీమన్ మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం అష్టాత్రింశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహ విశేషం చేత సభాపర్వంలో అర్ఘాభిహరణ పర్వ అనేటటువంటి అనుపర్వలో పరమాత్మ యొక్క వైభవాన్ని భీష్మాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు ధర్మరాజుకు. అలా పరమాత్మ వైభవాన్ని అవతార విశేషాలన్నింటినీ కూడా చెబుతూ వరాహస్వరూపము నృసింహస్వరూపము అలాగే వామనావతారము అనేటటువంటి అవతార విశేషాలు పూర్తి చేశారు. ఆ అవతారములలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి కర్తవ్యాన్ని ధర్మాన్ని పునః స్థాపన చేయడం అనేటటువంటి అంశాన్ని ప్రస్తావన చేసినటువంటి భీష్మాచార్యుల వారు మనుష్యలోకంలో పరమాత్మ తాను స్వీకరించినటువంటి అవతార విశేషమైనటువంటి దత్తాత్రేయ స్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అత్రిపుత్రో అభవద్ అరిహి అని శ్రీహరియే సాక్షాత్ సద్గురు రూపమైనటువంటి అవతారము దత్తాత్రేయ స్వరూపము. శ్రీ మహావిష్ణువు తాను సద్గురువుగా సకల విధములైనటువంటి అజ్ఞానాన్ని కూడా నశింపచేయడం కోసమని తాను స్వీకరించినటువంటి స్వరూపము అత్రి కుమారునిగా ఉద్భవించినటువంటి స్వరూపము దత్తాత్రేయ అవతారము. ఈ దత్తాత్రేయ స్వరూపం గురించి
ఆ భీష్మాచార్యుల వారు మొదలు పెట్టారు. ఈ విధంగా దత్తాత్రేయుడు అనేటటువంటి ఒక అవతారాన్ని స్వీకరించాడయ్యా. అవధూత లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు, అలాగే రెండు అక్షరములు కలిగినటువంటి దత్త అనేటటువంటి నామము హరి అనేటటువంటి నామోచ్చారణ చేత కలిగేటటువంటి పుణ్యాన్ని అనుగ్రహింపజేస్తుంది, సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తుంది అని చెప్పాడు. ఇలా చెబుతూ ఆయన అవతరించడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని భీష్ముడు తెలియజేస్తూ అంటున్నాడు. భీష్మ ఉవాచ తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చ చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే. ఎప్పుడైనా పరమాత్మ తాను ఒక అవతారాన్ని స్వీకరించారు అని అంటే ధర్మాన్ని పునఃస్థాపన చేయడం అనేది ఆయన లక్ష్యం. అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మాత్ములైనటువంటి వారిని రక్షించి దుష్టుల యొక్క దురాగతాలన్నింటినీ కూడా నివారించడం కోసం, వారిని రూపుమాపడం కోసమని చెప్పి భగవంతుడు తన లీలల చేత మానవ అవతారంలో మానవ రూపంలో ఆయన అవతరించాడు. అలా స్వీకరించినటువంటి అవతారమే శ్రీ మహావిష్ణు సద్గురు రూపంగా స్వీకరించినటువంటి దాన్నే దత్తాత్రేయ స్వరూపము అని అన్నారు. ఆ దత్తాత్రేయ స్వరూపం యొక్క ఆవిర్భావానికి ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటయ్యానంటే, యుధిష్ఠిర తేన నష్టేషు వేదేషు, పూర్వము సమస్తము కూడా వేదముల చేత విహితమైనటువంటి కర్మలు కానీ యజ్ఞములు కానీ వేదములు కానీ ఇవన్నీ కూడా నశించిపోయేటటువంటి స్థితి దాపురించింది. అలా నశించిపోయేటటువంటి స్థితి వచ్చి వేద ప్రామాణ్యం మీదనే నమ్మకము సన్నగిల్లుతున్నటువంటి సందర్భములలో, యజ్ఞయాగాదులన్నీ కూడా లోపిస్తున్నటువంటి సందర్భములలో, చాతుర్వర్ణ్యే చ సంకీర్ణ్యే ధర్మే శిథిలతాంగతే, నాలుగు వర్ణముల యొక్క ఈ సంకరము అనేటటువంటిది వ్యాపించి ధర్మము తాను ఇక లేదు అనేటటువంటి స్థితి కలిగేటటువంటి సందర్భంలో, శిథిలమయ్యేటటువంటి సందర్భంలో ఆయన దత్తాత్రేయ స్వరూపంగా వచ్చాడయ్యా అని అన్నాడు. అంతేకాక అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే స్థితే అనృతే ప్రజాసు క్షీయమాణాసు ధర్మే చాకులతాం గతే. ఆయన అభివర్ధతి చ అధర్మే, అధర్మము వృద్ధి చెందుతోంది. ఆ అధర్మము వృద్ధి చెందడము అనంటే రోజు రోజుకు కూడా అంతకంతకుగా అధర్మం పెరిగిపోతూ ఉంటే ఆ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షించడం కోసం సత్యే నష్టే స్థితే అనృతే, సత్యము అనేటటువంటిది పూర్తిగా నష్టమై అనృతము అసత్యము రాజ్యమేలుతూ ఉంది. అలా అసత్యము రాజ్యమేలుతూ అధర్మం అనేటటువంటిది పెచ్చుమీరిపోతూ ఉన్నప్పుడు ప్రజాసు క్షీయమాణాసు, ధర్మకార్యాలేవీ కూడా చేయకుండగా అధర్మ మార్గంలో ఉండి ప్రజలందరూ కూడా క్షీణించిపోయేటటువంటి దశ ప్రాప్తమైనప్పుడు ధర్మే చ ఆకులతాం గతే, ధర్మం అనేటటువంటిది అధర్మం చేత బాధింపబడుతూ ఉంది. ఇలాంటి స్థితిలో ధర్మము అధర్మం చేత బాధింపబడుతూ ఉండగా సత్యం అనేటటువంటిది పూర్తిగా లుప్తమై అసత్యమే ప్రబలుతూ ఉండగా అటువంటి సందర్భంలో సయజ్ఞ సక్రియా వేదాః ప్రత్యానీతాశ్చ తేన వై చాతుర్వర్ణ్యం అసంకీర్ణం కృతం తేన మహాత్మన. ఆయన దత్తాత్రేయ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క అవతార విశేషం చేత ధర్మాధర్మ విచక్షణలు నశించినటువంటి అటువంటి సందర్భంలో తాను దత్తాత్రేయుడిగా వచ్చాడు. అలా దత్తస్వరూపంగా వచ్చినటువంటి ఆయన యజ్ఞములు కర్మానుష్ఠాన విధులతో కూడినటువంటి ఆ వేదములన్నింటినీ కూడా పునరుద్ధరించాడయ్యా. వాటితో పాటుగా చాతుర్వర్ణ్యం అసంకీర్ణం కృత్వా, ఏదైతే వర్ణ సాంకర్యం జరిగిందో ఆ వర్ణ సంకీర్ణములన్నింటినీ కూడా వేరువేరుగా ఏర్పాటు చేసి ఆ వేరువేరు ఏర్పాట్లతో తిరిగి ధర్మాన్ని స్థాపించాడు. ఈ విధంగా అధర్మాన్ని నశింపజేసి ధర్మస్థాపన కోసమని చెప్పి తాను మానవావతారములలో విష్ణుస్వరూపుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయునిగా అవతరించాడు అని చెప్పి చెప్పాడు. అలా వచ్చినటువంటి ఆయన స ఏవ వై యదా ప్రాదాత్ హైహయాధిపతేర్వరం తం హైహయానాం అధిపస్తు అర్జునో అభిప్రసాదయన్.
మరి ఆయన అనుగ్రహ విశేషం చేత ఏ విధంగా ఉద్ధరింపబడినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అనేటటువంటి అంశాన్ని చెబుతున్నారు. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహ విశేషము అనేటటువంటిది సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించడమే. అలా లభించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆ మహాత్ముడు దత్తాత్రేయుడు స ఏవ వై యదా ప్రాదాత్ హైహయాధిపతే హే వరం. హైహయ వంశానికి సంబంధించినటువంటి రాజు ఉన్నాడు ఒక ఆయన, ఆయనే కార్తవీర్యార్జునుడు అనేటటువంటి పేరుతో దత్తాత్రేయునికి అధికమైనటువంటి భక్తి విశ్వాసములతో అత్యంత ప్రీతిపాత్రునిగా ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడు హైహయ వంశానికి సంబంధించినటువంటి వాడు. అలా హైహయ వంశానికి రాజైనటువంటి కార్తవీర్యార్జునికి వరాలనిచ్చి అనుగ్రహించాడు. ఎందుకయ్యా వరాలనిచ్చాడు అనంటే ఆయన ఆ వరవలం చేత ధర్మాన్ని పునః స్థాపన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఆయన అలా ధర్మ మార్గంలో పరిపాలన కొనసాగించడం కోసం అని చెప్పి ఆయనకు వరాలనిచ్చాడు. ఇంతకీ ఈయన ఎవరు అనంటే హైహయ వంశజుడు అనేటటువంటి ఆయన కృతవీరుని కుమారుడు కార్తవీర్యార్జునుడు అనేటటువంటి పేరుతో చెప్పబడ్డాడు. అలా కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని పరమభక్తితో సేవించినటువంటి వాడు. అలా పరమభక్తితో సేవించి ఆయన యొక్క అనుగ్రహ విశేషాన్ని పొందినటువంటి వాడయ్యా ధర్మరాజా. ఆ విధంగా హైహయ రాజైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడు తం హైహయానాం అధిపస్తు అర్జునో అభిప్రసాదయన్. ఆ హైహయ రాజైనటువంటి కార్తవీర్యార్జునికి అనేకమైనటువంటి వరములు అనుగ్రహించడం ద్వారా ధర్మాన్ని తిరిగి స్థాపన చేయడము అనేటటువంటి కర్తవ్యాన్ని నిర్వహణ చేశారు. ఇక్కడ హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఎందుకు సేవించాడు అనంటే తండ్రి మరణం తర్వాత ఆయన్ని సింహాసనారూఢుణ్ణి చేశారు, అధిష్ఠించారు. ఆయన రాజుగా పట్టాభిషిక్తుడైన తరువాత ఆయన ఇంతమంది ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, అలాగే ఈ రకంగా పరిపాలన చేయగలిగేటటువంటి శక్తి నాకు ఉందా అనేటటువంటి ఒక సందేహం కలిగింది ఆయన. అప్పటికే కార్తవీర్యార్జునుడు తాను రాజుగా అభిషిక్తుడయ్యాడు తండ్రి మరణం తరువాత. అలా అభిషిక్తుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుడికి గర్గుడనేటటువంటి మహానుభావుడు ఒక ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి నీలో శక్తి లేదనుకుంటున్నావు, పరిపాలన చేసే సామర్థ్యం లేదంటున్నావు, ప్రజలను ఏ విధంగా పరిపాలించాలో తెలియదంటున్నావు, కనుక నీవు గురు అనుగ్రహాన్ని పొందవలసినటువంటి వాడు. అలా గురు అనుగ్రహాన్ని పొందాలి అనంటే అందుకు కావలసినటువంటి నీకు శక్తి కలగాలి, అంటే ఈ పరిపాలన ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి అనుగ్రహ విశేషాన్ని పొందాలి, కనుక నీవు దత్తాత్రేయ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయవయ్యా అని గర్గుడు అనేటటువంటి మహానుభావుడు ఉపదేశం చేశాడు. ఈ వివరణ అంతా కూడా మనకు బ్రహ్మపురాణంలో చక్కగా విస్తారంగా వివరించబడింది, దేవీ భాగవతంలో కూడా కనిపిస్తుంది, అలాగే భాగవతంలో కూడా కొద్దిగా ఈ విషయాలన్నీ కూడా చర్చించబడ్డాయి. చెప్పినవాడు దత్తాత్రేయ ఆరాధన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే అది సాధారణంగా సులభమైనటువంటి విషయం కాదు. దత్తాత్రేయుని ఆరాధన చేయడం అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం ఎందుకు కాదు అనంటే ఆయన చిదానందమైనటువంటి స్వరూపం. ఆ ఆనందమైనటువంటి స్వరూపానికి అవరోధం కలగకూడదుండగా ఆత్మానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ తన యొక్క ఆత్మానందానికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తారేమో అని వారి నుంచి తప్పించుకునేటటువంటి విధంగా ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడట. ఎలా ఉంటాడయ్యా ఆయన అంటే తన ఏకాంతానికి భంగం కలగకుండగా తన ఆనంద స్వరూపానికి ఏ విధమైనటువంటి ఆ తత్వానికి అవరోధం కలగకుండగా ఆయన ఇచ్చేటటువంటి దర్శనాన్ని చూసినటువంటి వారందరూ ఈయన దగ్గరక మనం వచ్చాము అన్నటువంటి విధంగా వెళ్ళిపోయేవారు. అలా ఆయన దర్శనాన్ని అనుగ్రహించేవాడు. ఎలాంటి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడయ్యా అంటే చూసేటటువంటి వారికి ఈయన పరమాత్మ స్వరూపుడు కాడు అని అనిపించాలి. అలా ఎవరైనా ఆయనే పరమాత్మ స్వరూపుడు అని నిజంగా గ్రహించగలిగేటటువంటి వాడు ఉంటే వాడిని మాత్రమే అనుగ్రహించేవాడు. అలా ఆయన ఏ విధంగా ఉండేవాడు, తాను ఒక స్త్రీని తన తొడపై కూర్చోబెట్టుకొని అలాగే మద్యమును సేవిస్తున్నటువంటి వాడగా, లేదా ఆయన ఉన్నటువంటి ఆ ఉన్మత్తమైనటువంటి వేషం అంటే ఒక పిచ్చివాడిగా కనిపిస్తూ ఆ విధంగా ఆయన దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. ఆ దర్శనాన్ని చూసినటువంటి చాలామంది అనేక మంది ఈయన పరమాత్ముడు ఏమిటి అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. మేము చాలా గొప్ప పండితులము, ఇటువంటి వాడిని పరమాత్మగా
మేము అంగీకరించము అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ గర్గ మహర్షి చెప్పాడు, ఆయన అటువంటి అవతార లీలలన్నింటినీ కూడా ప్రదర్శిస్తాడయ్యా, ఎన్ని లీలలు ప్రదర్శించినా సరే ఆయననే నీవు అంటి పెట్టుకొని జాగ్రత్తగా ఆయన్ని సేవించు అని చెప్పి పంపించాడు. అలా పంపితే దత్తాత్రేయుడు తన యొక్క అంతరంగమున తపము అనేటటువంటి దాన్ని చేసుకుంటూ బయటికి మాత్రం స్త్రీలోలునిగా లేదా మద్యప్రియునిగా లేదా ఉన్మత్తుడైనటువంటి వేషంతో ఆయన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలా కొంతమందికి ఈ విధంగా ఆయన అవధూత అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి దర్శన భాగ్యం చేత, దర్శనాన్ని ఇవ్వడం చేత వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం అనేటటువంటిది అది అప్రతిహతమైనటువంటి అనుగ్రహము అని అన్నారు. అంటే ఆ స్వామివారు అనుగ్రహిస్తే ఇక దానికి తిరుగు లేదు, అంత గొప్ప వైభవాన్ని పొందుతాడు. కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు దత్తాత్రేయ స్వామి దగ్గరికి. అలా వెళితే ఆయన వెళ్ళినప్పుడు ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడు అని అంటే, అసలు ఒక అవధూతగా ఉండవలసినటువంటి వాడు ఇలా ఉంటాడా అని అనిపించేటటువంటి విధంగా ఉన్నాడు. ఆయన మాంసాన్ని కోస్తూ కనిపించాడట. అలా మాంసాన్ని కోస్తూ కనిపిస్తూ సరే ఈయన కాదేమో అనుకొని ఇంకోసారి వెళ్ళాడు, మద్యపానం చేస్తూ కనిపించాడు. ఇంకొకసారి వెళ్ళాడు, స్త్రీలోలుడిగా ఒక స్త్రీని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్నటువంటి విధంగా కనిపించాడు. ఇలా స్త్రీలోలుడిగా మద్యపాన ప్రియుడిగా ఆయన ఏదైతే నిషిద్ధమైనటువంటి ఆహారం ఉందో ఆ ఆహారాన్ని అక్కడ పెట్టుకున్నటువంటి వాడుగా ఆయన కనిపించినా సరే గర్గుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చాయి కార్తవీర్యార్జునికి. ఆయన వదిలిపెట్టకుండగా ఆయన మీద అచంచలమైనటువంటి భక్తిని కలిగింది. ఆ అచంచలమైనటువంటి దత్తభక్తి కలిగినటువంటి వాడై ఆ దత్తభక్తి అనేటటువంటిది దృఢభావనతో ఉండాలి అనేటటువంటి దానికి కార్తవీర్యార్జునుడే నిదర్శనం. అలా కార్తవీర్యార్జునుడు నిరంతరము కూడా ఆయన దృఢమైనటువంటి భక్తిని ఉంచుకున్నాడు. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహము అనంటే అది సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, ఆత్మతృప్తి, అప్రతిహితమైనటువంటి శక్తి, అలాగే సమస్తాన్ని కూడా అనుగ్రహింపజేసేవి అని తెలిసినటువంటి వాడు కనుక ఆయన పట్టుగా ఆయన్ని సేవించాలి అని చెప్పి కార్తవీర్యార్జునుడు దత్తుడు ఏ రకమైనటువంటి అవతారాలతో దర్శనమిచ్చినా, ఎన్ని బాధలు కల్పించినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా వదిలిపెట్టకుండగా అక్కడే ఉండి సేవించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఈ వృత్తాంతం అంతా కూడా మనకు ఆ పురాణాల్లో కనిపిస్తుంది, ఏ విధంగా సేవించాడని. అలా సేవిస్తున్నటువంటి ఈ హైహయ రాజైనటువంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని అధికమైనటువంటి దృఢమైనటువంటి భక్తితో, అచంచలమైనటువంటి భక్తితో సేవించి ఆ మహాత్ముని యొక్క మనస్సుకు సంతోషాన్ని కలిగించాడు అని అన్నాడు. అలా సంతోషాన్ని కలిగించడము అంటే ఏ విధంగా అంటే, వనే పర్యచరత సమ్యక్ శుశ్రూషురనసూయక నిర్మమో నిరహంకార దీర్ఘకాలమతోషయత్. తాను అడవిలో సంచరిస్తూ ఉన్నాడు, అడవిలో సంచరిస్తూ దత్తాత్రేయుని నిరంతరము సేవిస్తూ ఎవరి మీద కూడా దోషములు అనేటటువంటివి ఎవరి పట్ల కూడా చూడకుండగా, ఎందుకంటే అహంకార రాహిత్యము అలాగే అనసూయ అసూయ లేనటువంటి వాడిగా, అహంకారము లేనటువంటి వాడిగా, మమకారం లేనటువంటి వాడిగా ఉన్నాడు ఆ రాజు. ఎవరికైతే అహంకారము అసూయలు ఉండవో, నేను గొప్ప అనేటటువంటి భావన ఎవరికైతే ఉండడో పక్కవాడిలో దోషాలు వెతకడం అనేటటువంటిది తగ్గిపోతుంది. సాధారణంగా పక్కవాడిలో దోషాలు వెతకడము లేదా నేను గొప్పవాడు అనేటటువంటి భావనతోనే జీవితం అంతా కూడా గడుస్తూ అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ కార్తవీర్యార్జునుడు అహంకారాన్ని, మమకారాన్ని, అలాగే దోషారోపణ, ఇతరుల్లో దోషములు వెతకడం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేశాడు. అలా వదిలిపెట్టేసి ఆయన కార్తవీర్యార్జును చూసి సంతోషించి ఆ అవధూతను నిరంతరము కూడా సేవిస్తున్నటువంటి వాడై ఆయన అన్నాడు ఒకసారి దత్తాత్రేయుడు, నేను స్త్రీలోలునిరా, అలాగే మద్యపానాసక్తుణ్ణి, కనుక నన్ను సేవించడం ద్వారా నీకేది ఒరిగేది లేదు అని అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు కార్తవీర్యార్జునుడు, స్వామి మీరు అంతఃశుద్ధి కలిగినటువంటి మహాయోగులకు మాత్రమే దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి వారు, అలా అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి సాక్షాత్ విశ్వస్వరూపులైనటువంటి వారు మీరు, అటువంటి యోగులకు మాత్రమే దర్శనాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వారు. స్త్రీలోలుడు అంటున్నారు కదా, ఆ మీ ఒడిలో కూర్చున్నటువంటి తల్లి సాక్షాత్ లక్ష్మీదేవి, అనఘా అనేటటువంటి పేరుతో ఆవిడ అక్కడ ఉన్నది. అలా ఉన్నటువంటి ఆ అమ్మవారితో కలిసి మీరు నాకు దర్శనాన్ని ఇస్తుంటే
మీరు ఇలా అంటారేమిటని చెప్పి ఆయన ఇతోధికమైనటువంటి భక్తితో దత్తాత్రేయుడిని సేవిస్తూ ఉన్నాడు. దత్తాత్రేయుడు ఆయన భక్తికి చాలా సంతోషించాడు. అలా సంతోషించినటువంటి వాడు అనేకమైనటువంటి వరాలు అనుగ్రహించాడు అని అన్నారు. ఏ రకమైనటువంటి వరాలను అనుగ్రహించాడు అనేటటువంటి అంశాన్ని రేపటి రోజున మనం ప్రస్తావన చేసుకుందాం. అలాగే దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహ విశేషణాలను తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను ఆచార్య ముఖతః పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే సభాపర్వాంతర్గత అర్ఘాభిహరణ పర్వణి అష్టాత్రింశోధ్యాయః. భీష్మ ఉవాచ తేన నష్టేషు వేదేషు క్రియాసు చ మఖేషు చ చాతుర్వర్ణ్యే చ సంకీర్ణే ధర్మే శిథిలతాం గతే అభివర్ధతి చాధర్మే సత్యే నష్టే స్థితే నృతే ప్రజాసు క్షీయమానాసు ధర్మే చాకులతాం గతే సయజ్ఞా సక్రియా వేదాః ప్రత్యానీతాశ్చ తేన వై చాతుర్వర్ణ్యమ సంకీర్ణం కృతం తేన మహాత్మనా సయేవ వై యదా ప్రాదాత్ హైహయాధిపతేర్వరం తం హైహయానామధిపస్తు అర్జునోభిప్రసాదయన్ వనే పర్యచరత్ సమ్యక్ శుశ్రూషురనసూయకః నిర్మమో నిరహంకారః దీర్ఘకాలమతోషయత్ ఇతి శ్రీ మహాభారతే సభాపర్వాంతర్గత అర్ఘాభిహరణ పర్వణి అష్టాత్రింశాధ్యాయే శ్లోక పారాయణం చక్కగా పూర్తి చేసుకున్నాం. అలాగే శుభాషితాలను కూడా చక్కగా పారాయణ చేసుకుని తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మే మానసం. స్కంద పురాణంలో శంఖ మహర్షి వాయుదేవుడి యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నారు. బలములోనైనా జ్ఞానములోనైనా వైరాగ్య సంపదమైన అలాగే జీవులకి వారి ప్రాణశక్తి ఏదైతే ఉందో వీటిని ఇవ్వడంలో ఇటువంటి సుగుణాలలో వాయుదేవుడి కన్నా అనగా తర్వాత బ్రహ్మ పదవికి వచ్చే ఈ వాయు పదవిలో ఉండేటువంటి ఈ ముఖ్య వాయు తప్ప వేరే గొప్పవారు ఈ జీవలోకంలో ఎవరూ లేరు అని స్కంద పురాణంలో ఆ వాయుదేవుడి యొక్క మహాత్మ్యాన్ని చెప్పారు. ఆ వాయు మహాత్మ్య ప్రతిపాదకమైన శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. బలే జ్ఞానే చ ధైర్యే చ వైరాగ్యే ప్రాణనేపి చ తతోభిషేచయాం చక్రుః యౌవరాజ్యే మహాప్రభుం. ఈ విధంగా సుభాషిత రత్నాన్ని పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులైన శ్రీమాన్ డాక్టర్ రాయదుర్గం శ్యామ్ కుమార్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం. ఓం నమో వెంకటేశాయ.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద విలమక శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద సంతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథరక్షక గోవింద ఆపత్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజ గదాధర గోవింద గిరిజా తీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికసలవాడ గోవింద
వాసుదేవదనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ భూమ్రూప గోవింద శివ కేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ రత్న కిరీట రామానుజునుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 నామ సంకీర్తన కార్యక్రమాన్ని సుశ్రావ్యంగా నిర్వహించుకున్నాం. మనం ఇప్పుడు క్షమా ప్రార్థనాదులను కలిసి పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ విధయే విధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.